వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం కులక్చర్ల మండల కేంద్రంలోని బోలసాని భీమరెడ్డి మాజీ డీసీఎంఎస్ ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ వికారాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు తమ నివాసంలో వృద్ధులకు తనవంతు సహాయంగా గరం కోర్టు పంపిణీ చేశారు. అదేవిధంగా కరోనా సమయంలో కూడా గ్రామంలోని బాధితులకు శానిటైజర్లు సబ్బులు నిత్య అవసర సరుకులు సరఫరా చేసిన ఘనత భీమిరెడ్డిదేనని పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వికారాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి చేతుల మీదుగా వృద్ధులకు గరం కోట్స్ పంపిణీ చేశారు. కోమటోలోకి ఏజెన్సీ ఉన్నది, ఆ ఏజెన్సీకి ఫోన్ చేసి మా పిల్లగాడు వాళ్ళకు ఫోన్ చేసి డైరెక్ట్ కంపెనీకి వెళ్ళి వీడికి తెప్పించడం, తెప్పించడానికి వీటిని ఎట్లా పంచాలి, పంచడం మన నుంచి మన నుంచి వాళ్ళకు వచ్చినది పోలే వాళ్ళ నుంచి మనకు వచ్చినది అని డాక్టర్ గారిని పిలిచి డాక్టర్కి ఇస్తే ఆమె ఆయన ఏం చేసినంటే వాళ్ళ దగ్గర వర్కర్స్ ఉంటారు ఏం వాళ్ళకి ఇచ్చి ఇంటికి పంపుతారు సబ్బులు. తర్వాత ఏమైంది, ముస్లింల పండుగ వచ్చింది, ముస్లింల పండుగ కరోనాలో ముస్లింల పండుగ వచ్చింది. అదే వాళ్ళు ముస్లిం పండుగనే చాటి ఇబ్బంది వచ్చారు కానీ మహాశక్తి పూర్వకంగా వాళ్ళని పిలిచి వారికి కూడా ఇంటింటికి దాంట్లో ముఖ్య పాత్ర వెంకట ఉన్నది భరత్ గారు ఉన్నది ఆ విధంగా వారు కూడా పోషణ సాయం చేసినాం కాదు తప్ప ఇది కూడా మనకు సాయం చేసే సత్తా కూడా భగవంతుడు మనకు ఇచ్చిన వరంగానే వారు మన ఏదో గొప్ప పని అనేది మన కూడా జ్ఞాన పొరపాటు ఎస్ఐ గారు చెప్పినట్టు హృదయం ఉంటే మార్గం ఉంటుంది, ఆ మార్గాన్ని మనం అందరం కూడా అవగాహన ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మనమే మన కుటుంబం.